therefore, more and more activities regarding the films is required here in USA than in our state. So I would ask ATA committee also to encourage this activity further. And from our state government, of course, we have been supportive of many, either the film industry or regular industry also. I just want to quote one incident. ఈ మధ్యలో ఇస్తాన్బుల్లో ఎయిర్పోర్ట్లో ఒకసారి ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ దాడి జరిగినటువంటి సందర్భంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, అక్కడ ఎయిర్పోర్ట్ మన వాళ్ళే కట్టారు కదా, మన ఎయిర్పోర్ట్లో మన తెలుగు వాళ్ళే పనిచేస్తారు కదా, వాళ్ళు బాగున్నారా లేదా కనుక్కోండి మొట్టమొదటి ఎంక్వైరీ వారు చేశారు. అంటే కన్సర్న్ మన తెలుగు వాళ్ళ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే తెలంగాణ వాళ్ళ లేకపోతే కాదా అన్న క్వశ్చన్లో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే ఆ కన్సర్న్ అనేటటువంటిది మా లీడర్ కేసీఆర్ గారికి ఉంది. దాన్ని అలాగే మేము కంటిన్యూ చేస్తాం. రాష్ట్రాలుగా విడిపోదాం, పరిపాలన పరంగా విడిపోదాం, కానీ ప్రజలుగా కలిసి ఉందామని ఎప్పుడూ చెప్పాం. దాన్ని కాన్స్టెంట్గా కంటిన్యూ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఆటా వారికి ప్రత్యేకంగా మరి బతుకమ్మల బోనాలతో నన్ను చాలా సాధారణంగా ఆహ్వానం పలికి తీసుకొచ్చినటువంటి మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై హింద్. హలో కవితాజీ, కవితాజీ, హలో కవితాజీ, మే ఐ రిక్వెస్ట్ ది ఓన్లీ డిస్ట్రిక్ట్ we had maximum number of MLAs from that district, no other than Nizamabad district. Big hand for the Nizamabad district. Let me invite the MLAs from Nizamabad, Jeevan.